స్వామి చూపించండి అందరికి ఒకసారి. గోవింద ఓం మధువాచారుడాయ ఇదే మధుక్షరంతి సింధవ మాధ్వేన సంతోషభే మధనక్త మధోషసి మధు మత్పార్థి మగోరజ మధద్యోరస్వన పిద మధుమాన్ వనస్పతి మధుమావో అస్తు సూర్య ఇప్పుడు మధుపరిక వస్త్రాలు అని చెప్పేసి వచ్చినటువంటి దంపతులకి దేవాలయం తరపున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలని సమర్పిస్తున్నారు. గోవింద మన వివాహంలో
మరి భగవంతుడి కళ్యాణ మహోత్సవంలో ఎవరికి నిర్మించి ఎవరి ద్వారా జరుగుతుంది, ఏ సంకల్పాన్ని చెప్పాలి? మనకు జరిగితే భగవంతుడి సంకల్పం చెప్తాం, మరి భగవంతుడికి జరిగితే ఏ సంకల్పాన్ని చెప్పాలి? మనకు చెప్పేటువంటి దాన్ని సంకల్పం అని అంటే భగవంతుడి దగ్గర చెప్పేటువంటి దాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పంలో స్వామి ఎన్ని సృష్టించాడు, ఏ ఏ భాషలు సృష్టించాడు, ఎన్ని నదులు సృష్టించాడు, ఎన్ని ఎంతమందిని సృష్టించాడు, ఎంత ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, మనం ఎక్కడున్నాము, ఏ దిక్కులో ఉన్నాము, ఎవరు పరిపాలిస్తున్నాము, ఏ ఋతువులో, ఏ మన్వంతరంలో, ఏ రాశిలో, ఎక్కడ మనం ఎలా ఉన్నాము, దాని సాక్షిగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేము జరిపిస్తున్నాము అని చెప్పేసి మహాసంకల్పాన్ని మనం ఇప్పుడు చెప్తున్నాం. ఈ మహాసంకల్పాన్ని ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఇక్కడ ఇప్పుడు మీ మనసులో ఒక సంకల్పన చేసుకుంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి శక్తి ప్రకృతిలో స్వామి నియమించినటువంటి పేర్లే వస్తాయి. ఇక్కడంతా కూడా మీరు శ్రద్ధగా మంత్రాన్ని వింటే అన్ని మంత్రం ఈ మంత్రంలో వచ్చేటువంటి అంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటిదే అయి ఉంటుంది ప్రతి ఒక్క మంత్రం. అలాగా మీ మనసులో ఏదన్నా ఒక సంకల్పాన్ని మీరు చేసుకొని ఈ మంత్రాన్ని వినడము చేత ప్రకృతి మనకు అంతా కూడా సహకరించి మన యొక్క కోరికను మన యొక్క సంకల్పము అది నెరవేర్చడానికి తోడ్పడుతుంది. ఏదైనా సరే పైకి విసిరేస్తే కిందికే వస్తుంది, మంచి అయినా చెడైనా సరే మనం ప్రకృతికి మంచి వేస్తే మనకు మళ్ళీ ప్రకృతి మంచినే ఇస్తుంది, మనం ప్రకృతికి చెడు విసిరితే అది మరలా మనకు చెడునే అది ఇస్తుంది. ఇది ప్రకృతి ధర్మము. అలాగే మనం ప్రకృతిని కీర్తించి ప్రకృతిని పట్టుకొని స్వామినే ఇంత ఆధారభూతుడే, స్వామికే సంకల్పన అయి ఉన్నావు కదా, నీవు మాకు కూడా సంకల్పమై అవ్వమని మనం ప్రకృతిని పట్టుకుందాం. ఈ లోపల మీరు మీ మనసులో ఒక సంకల్పాన్ని చేసుకోండి, మీకు ఉండేటువంటి కోరికను స్వామికి చెప్పుకోండి, ఆ మంత్రాన్ని శ్రద్ధగా వినండి. ఓం అధానంత వేరియస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమానానా అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహన అహంకార ఆకాశవాయువన్య జల పృథివ్యావరణి సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ గరండ మండలే ఆధారశక్తి శ్రీమదాహ కూర్మానంత ఐరావతాద్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యాది లోకానాం అధోభాగే మహానాదాయ భగిరాజ రాజశేషస్య సహస్ర ఫణామండల మండితే ఐరావత పుట్టరేగ వామన కుముదాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్కండి శుండాశుండోత్తంబితే లోకాలోక చలవల ఇదే లవణేక్ష సురాసర్పిదీక్షీర శుద్ధోనగా నవై పరివృతే జంబోప్లక్ష కుశక్తోచ్చ సాకశాల్పల పుష్కరాఖ్య సత్వద్వీపైరావతే అమరావతి యశోవతి అబ్భోవతి దైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వపత్యరగావతే ప్రభుతి పుణ్యవర్ధని ప్రకాశితే ఇంద్రాగ్ని యమనైలుకి వరుణ వాయుబేర ఈశానాద్యష్ట దిక్పాలకై పాలితే మాహేంద్ర మలయాన శక్తి శక్తిమతి హిమవత్ వృక్షవత్ విద్య పారిజాతాది సప్తకులాజలే హిమతంగ హిరణ్య శృంగ బాల్యమశ్చింత హిరణ్య శృంగ పంచదశే పర్వతైరాధిష్ఠితే అంగమంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గోళ మలయాళ సింహరంద్ర విడద్రావిడ కర్ణాటక నాదనాల బాణాల పాండ్య పుణిత్య ఆంధ్ర దశాన్నగుణ కుంకుర గురుగాంధార విదర్భ విదేర పాఖ్యల వర్పర కేకయ కోసల టింకణ కుంకణ మధ్య మాత్ర పార్శ్వ వివిధ సాల్వచ్చేది సింధు ప్రభుతి వివిధ దేశ బాధ భూమి బాలై పాలితే గంగా గౌతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరణే తుంగభద్రారేణుకా మదాపహారిణీ కామేరే కృతమాలా తామ్రపర్ణి విశోక కౌశకీ గండకీ విచిత్ర ప్రబలా కాశ్చపీ సదయూ సర్వ పాప కుషామతి ఫల్గుణి కరతో పుణ్యనదే పవిత్రదే మత్స్యకూర్మ వరాహ నరసింహ వామన భార్గవ భార్గవ బౌద్ధ కల్కి దశావతారే శునమే బౌద్ధావతారే అష్టావిశతి నమే మహాయుగే సప్తలక్ష అష్టావిశతి సహస్రపరిమితే కృతయుగే చ యాతే ద్వాదశ లక్ష షట్నవతి సహస్రపరిమితే త్రేతాయుగే చ యాతే అష్టలక్ష
ಚತುರ್ಲಕ್ಷಷ್ಟಿ ಸಹಸ್ರಬಲವಿದೆ ದ್ವಾಪರ ಯುಗೇ ಜಯಾತೆ ಚತುರ್ಲಕ್ಷ ದ್ವಾತ್ರಿಂಶತ್ ಸಹಸ್ರಬಲವಿದೆ ಕಲಿಯುಗೆ ಪ್ರಥಮ ಪಾದೆ ಯುಧಿಷ್ಠಿರ ವಿಕ್ರಮಾರ್ಕ ಶಾಲಿ ವಾಹನ ವಿಜಯಾಭಿನಂದನ ನಾಗಾರ್ಜುನ ನಿಷಕ್ಷಕೇ ಸುತ್ತಿದೀಯೇ ಶಾಲಿ ವಾಹನ ಶಕೆ ಅಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಾರೇ ಗಚಾಂದ್ರಮಾಣೇನ ಶ್ರೀ ಪ್ರಭವಾದಿಷ್ಟಿ ಸಂವತ್ಸರಾಣ ಮಧ್ಯೆ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಕ್ರೋಧಿನಾಮ ಸಂವತ್ಸರೇ ಉತ್ತರಾಯಣೇ ವಸಂತ ಋತೌ ವೈಶಾಖ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೆ ಅದ್ಯ ಚತುರ್ದಶ್ಯಾಂ ಶುಭ ದಿನೌ ವಾಸರ ವಾಸರ ಅದ್ಯ ಸೌಮ್ಯ ವಾಸರೆ ಶುಭ ವಾಸರೆ ಶುಭ ನಕ್ಷತ್ರೇ ಶುಭ ಯೋಗೇ ಶುಭ ಕರಣೆ ಏವಂ ಗುಣ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟಾಯಾಮ ಸ್ಯಾಂ ಶುಭ ದಿನೌ ಅಂದ್ರೂ ಕೂಡ ನಮಸ್ಕಾರ ಚೇಸ್ಕೊಂಡು ಇಪ್ಪುಡು ಸ್ವಾಮಿ ಯೊಕ್ಕ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವಂಲೋ ಮಹಾಸಂಕಲ್ಪ ಪಠನಂಲೋ కన్యాదాన మహోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. కన్యాదానము మనమందరం కూడా స్వామి తరపున కాకుండా అమ్మ తరపున ఉండి అమ్మని కన్యని మనకు పుట్టినటువంటి పుత్రికగా భావించి స్వామికి కన్యని దానంగా ఇస్తే ఆ కన్యాదాన ఫలితాన్ని మనము పొందగలం. ఈ కన్యాదాన ఫలితము వల్ల మనం జన్మించినటువంటి పైకి 21 తరాలు కిందికి 21 తరములు ఇవన్నీ కూడా శుచిగా శుభ్రంగా స్వామి యొక్క సేవకై వినియోగపడేటువంటి విధంగా మనకు అనుగ్రహాన్ని అందింపజేస్తుంది ఈ కన్యాదాన ఫలితం. అలాంటి కన్యాదాన ఫలిత మంత్రాన్ని మీ అందరి చేత కూడా చెప్పిస్తున్నా. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వాపి మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి వల్ల కేనాపి ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం ఎన్ని జన్మల నుండి చేసినటువంటి పుణ్యమో ఎన్ని జన్మలు ఇక ముందుకు నేను ఎట్టానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు మనుష్య జన్మ వచ్చింది. ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః నాకు ఇప్పుడు ఈ మనుష్య జన్మ వచ్చింది. కేనాపి భాగ్య విశేషేణ ఏ భాగ్య విశేషం చేతనో కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్యవతః మమ జన్మ ప్రభృతి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో క్షణపర్యంతం కృతానాం నవవిధానాం క్షణపర్యంతం ఒక్క క్షణము నీ నా మనసు నీ మీద లగ్నమై ఉన్నది. అవునా? లగ్నమై ఉన్నది కదా. క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక అంటే పాపాలు వేరు, పాతకాలు వేరు, మహాపాతకాలు వేరు. పాపము చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది. అవునా? ప్రతిదానికి తాళం ఉంటే తాళం చెయ్యి ఉంటుంది, తప్పు ఉంటే తప్పుకు తగ్గ శిక్ష ఉంటుంది. అవునా? కానీ ఏ తప్పు చేసినా తప్పు దానికి శిక్ష పడడం కాదు. అంతకు మించినటువంటి నరకం ఇంకొకటి లేదు, అది తప్పే చెయ్యకూడదు. అలాంటి వాటిని మహాపాతకములు అని అంటారు. అలాంటివి 9 రకములైనటువంటి నవ విధాన మహాపాతక నవ విధాన నవ 9 విధాన రకములైనటువంటివి నవ విధాన మహాపాతక ఉపపాతక అది పాపములు కావచ్చు, మహాపాతకములు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇదా
నవవిధాన మహాపాతక ఉపపాతక ఆదీన సత్య ఇప్పుడు అపనోదన ద్వారా స్వామి అనన్య శరణాగతి చేస్తున్నాను. అపనోదనం ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం స్వామి నీ యొక్క రూపము నీ యొక్క కైంకర్యములను నేను చేస్తున్నాను. నా వంశంలో నేనే కాదు, నాకు పైన అటు త్రిపుల్ సెవెన్ పైకి ఏడు తరాలు, కిందికి మళ్ళీ త్రిపుల్ సెవెన్ ఇటు ఏడు తరాలు, 21 వంశములు కూడా వృద్ధి చెందేటువంటి విధంగా ఆ పాతకములు మహాపాతకములు నవవిధములైనటువంటి పాతకములన్నీ కూడా పోయి నీ యొక్క కన్యాదాన ఫలితాన్ని నాకు అనుగ్రహించి నీ యొక్క అనుగ్రహాన్ని నాకు అందింపజేయి తండ్రి అని ఈ ఫలిత ఈ మంత్రం యొక్క అర్థం. ఇవి చేసి మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ శిక్ష ఉంటుంది, అది ఇంకోసారి